అందరికీ స్వాగతం. ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు కార్పొరేట్, ప్రైవేట్, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు. ప్రభుత్వ అబ్జర్వర్ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ కాసుల వర్షంతో జరుగుతున్నాయి. జూనియర్ విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పలమనేరులోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులతో బేరాలాడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ప్రాక్టికల్స్లో ఫెయిల్ అవుతారని, అదే డబ్బులు ఇస్తే పాస్ అవుతారని భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్క విద్యార్థి నుండి 2,000 నుండి 2,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కాలేజీ యాజమాన్యాలు. ఉన్నవారు కట్టేస్తారు, మరి మధ్యతరగతి కుటుంబాలు విద్యార్థుల గురించి ఆలోచించరు కాలేజీ యాజమాన్యాలు. వాళ్లకు కావాల్సిందల్లా డబ్బు, తప్పని పరిస్థితులలో ప్రాక్టికల్స్ కోసం అప్పో సొప్పో చేసి ఇస్తున్నారు విద్యార్థులు. పలమనేరులో దాదాపుగా 16 ప్రైవేట్ కాలేజీలున్నాయి. రాబడిన సమాచారం మేరకు ప్రాక్టికల్స్ కోసం విద్యార్థుల నుండి వాణి, మధు, పద్మావతి కాలేజ్ యాజమాన్యం ప్రతి విద్యార్థి నుండి 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వనటువంటి విద్యార్థులను మానసికంగా, నైతికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు కాలేజీ యాజమాన్యాలు. పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రాక్టికల్స్ అబ్జర్వర్ సైతం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు వస్తాది పలకడం దురదృష్టకరం. ఈ విషయమై కేన్యూస్ తెలుగు ఛానల్ స్థానిక వాణి కాలేజీ యాజమాన్యాన్ని ఫోన్ చేసి వివరణ అడిగితే, మావి ప్రైవేట్ కాలేజీలు, మా అనుమతి లేకుండా లోపలికి రాకూడదు అంటూ రాష్ట్రంలో అన్ని కాలేజీలు తీసి ఉంటే మా కాలేజ్ కూడా తీయండి, పలమనేరులో అన్ని కాలేజీలు ఉండగా మా కాలేజీ ఒకటే దొరికిందా అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు వాణి కాలేజ్ యాజమాన్యం. ఇప్పుడు కొద్ది కాలేజీకి వెళ్ళి కాలేజీ రిజల్ట్స్ తీసుకుంటాము. మీరు ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తారు? అట్లంటే తీయకూడదు, కాలేజీ లోపలే రాకూడదు ఎవరు సార్? కాలేజీ లోపలే రాకూడదా సార్? అవునవును, ప్రెస్ వాళ్ళు అంతా నాట్ అలౌడ్. ఎందుకు వస్తారా? ఓకే, అంటే అది మీరు చెప్తున్నదా గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు సార్? ఇన్స్ట్రక్షన్స్ నువ్వు గవర్నమెంట్ నుంచి ఏమైనా తీసుకొస్తున్నావా? లేదు. అట్లాంటప్పుడు ఎట్లా వస్తావా? ఇప్పుడు రాకూడదని ఏం లేదు కదా సార్, డివోర్స్ ఏం లేవు కదా. రాకూడదు రాకూడదు, అది ఎట్ల? ఇది ప్రైవేట్ కాలేజీ. ఓకే, కంపల్సరీ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకొని లోపల రావాలా. అది రూల్. అది అంటే మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వకుంటే లోపలికి రాకూడదు అంటారు జర్నలిస్టులు? అవును అవునండి, అది అది పద్ధతి. అది ఎందుకు వస్తారు అంటే ఏదన్నా ఉంటే మేనేజ్మెంట్ తో మాట్లాడాలా. ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ తో మీతో నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం కదా సార్? మాట్లాడుతున్నావు, ఏం అవసరమో, ఎందుకు తీసుకుంటారు, మీకేం అవసరమో, ఎవరు చెప్పారు? ఏంటి, ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు తీసుకోమని? ఏం అవసరమో, ఎందుకు తీస్తారు మా కాలేజీ? స్టేట్ లో అన్ని తీసినారా? తీసుంటే తీసుకురా, నేను పర్మిషన్ ఇస్తా. స్టేట్ లో అన్ని తీస్తేనే పర్మిషన్ ఇస్తారా? అంటే అవును కదా, అది పద్ధతి. అది లేదా పలమనేరులో ఏదైనా తీసినావా? అలా అని ఏం కాదు, అలిగేషన్ ఏం రా అంటే ఏమో ఉండేది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ప్రాక్టికల్స్ కోసం మీరు స్టూడెంట్స్ నుంచి అదనంగా ఫీజర్స్ వసూలు చేశారని చెప్పి మాకు తెలిసింది. నేను చెప్పేది, వాడెవడో పొరంబోక లంజా కొడుకులు చెప్పుంటారండి మా పైన వాంటెడ్ గా. ఓకే, మీరు ఏదన్నా ఉంటే నేరుగా వచ్చి ఎంక్వైరీ చేసి. ఓకే, పలాంటి రోజు అంటే మేము చెప్తాము మీకు, ఎందుకంటే మా పైన ఎంతో మంది దుర్మార్గులకు జలసి ఉంటుంది. ఓకే, మనము సమాజంలో దుర్మార్గులు బయట వ్యక్తులు చెప్తారని నేను చెప్పట్లేదు సార్ మీకు, అది మీ కాలేజ్ స్టూడెంట్సే చెప్తారు. మరి ఇప్పుడు దానికి ఏమంటారు మీరు? ఎవరో ఉంటే తీసుకురండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్తారేమి సార? చెప్పరు కదా. ఎందుకు చెప్పరు? మా ముందర చెప్పనండి, నిజమా ఏమని తెలుస్తుంది. ఓకే, అది పద్ధతి. నేను చెప్పేది ధర్మంగా న్యాయంగా పోవాలండి. ఎవరో ఏదో, మీరు కూడా ఎవరో ఏదో చెప్పినారని చెప్పి మా కాలేజీని గ్రెడ్జ్ పెట్టుకొని అసూయతో ఎవరో చెప్పుడు మాట్లాడి, అది పద్ధతి కాదు. మీ వయసు ఎంత? నేను చెప్పేది మీ వయసు ఎంత? మీరు చదువుకోలేదా? ఇది పద్ధతేనా? ఇదేనా న్యాయము? అందుకే సమాజానికి న్యాయం చేసే పద్ధతి ఇదేనా? ఇప్పుడు ఆ విషయమయ్యే మిమ్మల్ని అడుగుదామన్న ఉద్దేశంతో మీకు కాల్ చేస్తున్నాను. నన్నే ఎందుకు అడుగుతావే? స్టేట్ లో అందరివి తీసుకున్నావా? లేకపోతే తీసుకున్నావా? తీస్తాను.
ఇప్పుడు పల్లెటూరులో మీరున్నారు కాబట్టి మీ నేను చెప్పేది ఏదో మీరు పర్సనల్ గా గ్రెడ్జ్ పెట్టుకుని నన్ను ఏదో సాధించాలా అని మమ్మల్ని ఏదో డామేజ్ చేయాలా, మాది 30 సంవత్సరాలుగా సీనియర్ డిస్ట్రిక్ట్ లో సెకండ్ సీనియర్ కాలేజీ, నన్ను ఇట్లా బుడ్డ బెదిరింపులంతా బెదిరించి ఏదో చేయాలనుకుంటే లీగల్ గా ఏం చేయాలా, నా శక్తి వచ్చిన మేరకు నా పైన అన్యాయంగా వచ్చిన వాళ్ళని నేనేం చేయాలని నేను చూసుకుంటాను. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ ఉందా, మీ ఛానల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందా, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా, అవన్నీ నాకు చూపించి నా దగ్గరికి రా. గవర్నమెంట్ పర్మిషన్ తోనే ఇప్పుడు జర్నలిస్ట్ రావాలని చెప్పి అక్కడ కూడా జీవోస్ లేదు కదా సార్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీకు అక్రిడేషన్, గవర్నమెంట్ అక్రిడేషన్ రాకుండా క్యాంపస్ లోపల రాకూడదు తెలుసా. అంటే అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ రావచ్చు మరి క్యాంపస్ లోకి? అవును రావచ్చు. రావచ్చు కదండి, వితౌట్ పర్మిషన్ రాకూడదు. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు జర్నలిస్ట్ అక్రిడేషన్స్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, అది ఇప్పుడు అక్రిడేషన్ ఉన్న పర్సన్ మీరు రావచ్చు అంటున్నారు, అది కూడా విత్ విత్ పర్మిషన్ తో అంటున్నారు. రాకూడదు. ఓకే థ్యాంక్ యూ.